గోపురం ఛానల్ కు స్వాగతం. మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి. మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం శ్రావణ మాసంలో తప్పనిసరిగా పఠించవలసిన శ్రీ మహాలక్ష్మి స్తోత్రం గురించి తెలుసుకుందాం. శ్రావణ మాసం హిందూ మహిళా మణులకు శ్రేష్టమైనది. శ్రావణ మాసంలో శుక్రవారాలు, సోమవారాలు అలాగే మంగళవారంలో నోములతో వ్రతాలతో హడావుడిగా ఉంటారు. లక్ష్మీదేవి కటాక్షం పొందాలని హిందువులు పరమ పవిత్రంగా జరుపుకునే పండుగ ఇది. ఆ రోజు ఏ పని మొదలు పెట్టినా మంచి జరుగుతుందని ఆశిస్తారు. అందుకే కొత్తగా పనులు, వ్యాపారాలు ప్రారంభిస్తారు. మరికొందరు పెళ్లి చూపులు చూస్తారు, పెళ్లిళ్లు చేసుకుంటారు. అటువంటి ఈ పవిత్రమైన రోజున ఏ ఒక్కరూ నిర్లక్ష్యం చేయరు. ఈ రోజున లక్ష్మీదేవికి పూజలు, అభిషేకాలు, స్తోత్రాలతో గడుపుతారు. లక్ష్మీదేవిని పూజించి సుఖ సంతోషాలను, సిరి సంపదలు, ఆరోగ్యం ప్రసాదించమని వేడుకుంటారు. సంపదలకు అధినేత్రి శ్రీ మహాలక్ష్మి. ఆ అమ్మవారి అనుగ్రహం ఎవరిపై ఉంటుందో వారి జీవితాలు సాఫీగా నడిచిపోతాయి. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి. సంపద ఉంటే ఆరోగ్యంతో పాటు అన్ని సుగుణాలు కలుగుతాయి. సాగర మదనంలో ఉద్భవించిన ఆమెను శ్రీ మహావిష్ణువు తన హృదయేశ్వరిగా చేసుకున్నాడు. లక్ష్మీదేవి కటాక్షం కోసం మనం పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటాము. శుచి, శుభ్రత, నిజాయితీ కలిగిన ప్రదేశాల్లో ఆమె ప్రవేశిస్తుంది. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఆమెను స్తోత్రాలతో ప్రసన్నం చేసుకోవాలి. లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ రోజున తప్పనిసరిగా పఠించవలసిన శ్రీ మహాలక్ష్మి స్తోత్రం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సర్వ పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే అంటూ వచ్చే స్తోత్రాన్ని పఠించాలి. అమ్మ శ్రీపీఠ నివాసిని, మహామాయ రూపిణి, దేవతలచే పూజింపబడిన తల్లి, గదా శంఖచక్రాలను ధరించిన దేవి మహాలక్ష్మి, నీకు అనేక నమస్కారాలు అని అర్థం. సృష్టి స్థితిలయలకు మూల కారణమైన శక్తికి మహామాయ అని పేరు. సకల దేవతలు ఆమెనే పూజిస్తూ ఉంటారు. ఆమె శంఖచక్ర గదాహస్త అయిన వైష్ణవీ రూపంలో మహాలక్ష్మిగా, విష్ణుపతిగా జగద్రక్షణ చేస్తుంది. లక్ష్మి అంటే సర్వాన్ని చూచేది అని ఒక వ్యుత్పత్తి. కనుకనే సర్వాన్ని రక్షించేది అయినది. విష్ణుపత్ని కనుక విష్ణువు ధరించే ఆయుధాలన్నీ లక్ష్మీదేవికి వర్తిస్తాయి. రోజూ ఉదయం, సాయంత్రం ఈ మంత్రాన్ని 2 సార్లు పఠించేవాళ్లు ధనధాన్య సమృద్ధి కలవారవుతారు. 3 కాలాల్లో ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఈ మహాలక్ష్మి స్తోత్రం పఠించేవాళ్లు సకల శత్రుబాధల్ని తొలగించుకుని సుఖిస్తారు. అట్టి వారికి మహాలక్ష్మి ప్రసన్నురాలై కోరిన వరాలను ఇస్తుంది. శుభాలు కూడా కలుగుతాయి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవియై నమః.